హలో గాయస్ వెల్కమ్ టు అనదర్ ఎగ్జాక్టెడ్ క్లాస్ యూనో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి సో ప్రతి క్లాస్ బాగుంటుంది ఇదనే కాదు సో మన కాన్సెప్ట్ అర్థమైతే మనకు ఆహా ఇద్దా ఇంతేనా మనం ఏదో అనేసుకుంటాం అనుకుంటాం సో మిర్రర్స్ ఫార్ములా ఆల్రెడీ సైన్ కన్వెన్షన్ మీద ఒక వీడియో చేశాను అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే ఆ వీడియోలో ఏది ఏ సైన్ ఎలా తీసుకోవాలనేది నేను చెప్పాను సో అప్పుడు దానికి దీనికి లింక్ అన్నమాట ఇప్పుడు మిర్రర్స్ ఫార్ములా డెరివేషన్ ఎలా వచ్చిందనేది పక్కన పెడితే సో మిర్రర్స్ ఫార్ములా ఈజీగా నేను చెప్తాను ఈవెన్ స్పెరికల్ మిర్రర్స్ ఫార్ములా అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే స్పెరికల్ మిర్రర్ కోసం ఓకేనా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి స్పెరికల్ మిర్రర్స్ కోసం లెన్స్ కోసం కాదు లెన్స్ వేరు మిర్రర్స్ వేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా స్పెరికల్ మిర్రర్ ఓకేనా ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పాలి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిర్రర్ అనుకుందాం ఇది ఒక మిర్రర్ అనుకుంటే సో ఈ మిర్రర్కి ముందు ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను ఓకేనా ఇక్కడ ఏం చేశాను ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ బి అనుకోండి ఓకేనా సో దీన్ని ఏమనుకున్నాం పోలు పి అంటే ఏంటి పోలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డిస్టెన్స్ నేను ముందు వీడియోలో చెప్పాను మీకు ఒకసారి వీడియో చూసినట్లే మీకు తెలుస్తుంది ముందు వీడియోలో ఏం చెప్పాను ఇక్కడి నుంచి పోల్కుండే డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి పోల్కి డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం మిమ్మల్ని అడుగుతాడు క్వశ్చన్ వాట్ ఈస్ ద వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని ఏమని రాస్తారు మీరు అదే ఏమైనా పెడతారు ఆప్షను ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇట్స్ పోల్ అంటే పోల్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్కి మధ్య ఉండే దూరాన్నే ఏమంటాం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం ఏమంటాం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం సో దీని యొక్క సింబల్ ఏంటంటే యూ దీని యొక్క సింబల్ ఏంటి యూ ఓకే దీని యొక్క సింబల్ ఏంటి యూ అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంతే కదా మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ యొక్క లైట్ ఫస్ట్ రూల్ ఏం చెప్పాను ప్యారల్గా ఒక లైను మిర్రర్ మీద పడుతుంది ఆ మిర్రర్ మీద నుంచి ఇలా వస్తుంది అదేందా సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చెప్పాను కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఇంకొక లైను ఇలాగా వెళ్ళి ఓకే సో అది యాక్చువల్గా ఫోకస్ నుంచి ఇక్కడ ఫోకస్ వచ్చింది కదా మనకి ఈ ఫోకస్ అంబడి ఇలా వెళ్తుంది ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్ మనకి ఇక్కడ ఫామ్ అయింది ఓకేనా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది సో ఇక్కడి నుంచి పోలుకుండే డిస్టెన్సు ఇక్కడి నుంచి పోలుకుండే డిస్టెన్సు కావాలంటే నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి పోలుకుండే డిస్టెన్స్ ఏమవుతుంది వి అవుతుంది వి అంటే ఇమేజ్ మాట ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి పోలు దగ్గర నుంచి ఆ ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ వరకు ఉండే దూరాన్ని మనం ఏమంటామంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటాం ఇమేజ్ డిస్టెన్స్ని మనం వీతో డినోట్ చేస్తాం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో డినోట్ చేస్తాం ఈ రెండు పాయింట్లు మీరు తెలుసుకోవాలి ఓకేనా సో అది అయితే ఎక్కడైతే మనకి ఒక రే అనేది రెండు ఇప్పుడు రే అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఎక్కడైతే టచ్ అయిందో ఈ టచింగ్ పాయింట్ని మనం ఏమంటాం అంటే ఫోకస్ అంటాం ఇది ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పాను రేడియోగ్రామ్స్లో ఫోకస్ ఎఫ్ అంటాం ఓకేనా అక్కడి నుంచే మనకి రే అనేది వెళ్తుంది ఓకేనా ఎఫ్ ఈ ఎఫ్ దగ్గర నుంచి ఉండే డిస్టెన్స్ ఎఫ్ నుంచి ఇక్కడ ఇక్కడ పోల్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం స్మాల్ ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ ఫోకల్ లెంత్ అంటారు ఓకేనా ఫోకస్ నుంచి పోలుకుండే దూరాన్ని ఫోకల్ లెంత్ అంటారు ఓకేనా ఫోకల్ ఫోకస్ అంటే ఇక్కడ ఫోకస్ నుంచి పోల్కుండే దూరాన్ని మనం ఫోకల్ లెంత్ అంటాం ఓకేనా సో అది మాట ఫోకల్ లెంత్ అంటే అది సో అయితే ఇక్కడ మిర్రర్ ఫార్ములని ఎలా రాస్తామంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా వినండి సో మిర్రర్ ఫార్ములా ఏంటంటే దేర్ ఫోర్ మిర్రర్ ఫార్ములా ఈజ్ మిర్రర్ ఫార్ములా మనకు కావాల్సింది ఇదే కదా ఒక్క ఫార్ములా గుర్తుపెట్టేది బట్టి పట్టేస్తాం మనం ఈజీగానా బట్టి పట్టడంలో కింగ్లు మనం వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఇది మాట మ్యాటరు ఓకేనా ఇది అంటే దీని అర్థం ఏంటి వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ అంటే ఆబ్జెక్టు అండ్ ఆబ్జెక్టు తర్వాత ఇమేజ్ రెండు కలిపితే మనకి ఫోకస్కి ఈక్వల్గా ఉంటాయి సో ఈ ఫార్ములా అనేది ఆల్ సిచ్యువేషన్స్ అన్ని స్పెరికల్ మిర్రర్స్కి వ్యాలిడ్ అన్నిటికి ఆల్ స్పెరికల్ మిర్రర్స్ ఏ మిర్రర్ అయినా అవన్నీ అది స్పెరికల్గా అంటే కరువుడి షేప్లో ఉన్నది అంటే దాని అర్థం ఈ ఫార్మ్ మీరు యూజ్ చేసేయచ్చు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేస్తారు వాడు మెన్షన్ చేయడు స్పెరికల్ మిర్రర్ అని వాటర్ డ్రాప్లెట్ అంటాడు నేను ఒక వాటర్ డ్రాప్లోనే నా మొహం చూశాను ఒక నీటి బిందువు ఏసేపులో ఉంటుంది కర్వుడు అంటే సర్కిల్గా స్పియర్లో ఉంటుంది స్పియర్ అంటే ఏంటి కాన్వెక్స్ కాన్కే ఉంటాయి నువ్వు అంటే రెండు వైపులో కాన్వెక్స్ టైప్లో ఉంటాయి కాబట్టి నువ్వు కాన్వెక్స్ చూడలేవు కాబట్టి ఖచ్చితంగా అదేంటి కాన్వెక్స్ ఒక నీటి బిందువులో ఎలా కనిపిస్తావు నువ్వు అప్పుడు ఈజీగా చెప్పొచ్చు మాట అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు సో అలా మాట ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఆల్ స్పెరికల్ మిర్రర్స్ నువ్వు ఏదైనా ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ స్పెరికల్ మిర్రర్స్ ఆల్ స్పెరికల్ మిర్రర్స్ ఫర్ ఆల్ పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏ పొజిషన్ అయినా నువ్వు ఎక్కడైనా పెట్టుకో అది స్పెరికల్గా ఉంది అంటే స్పెరికల్ మిర్రర్ ఫార్ములా ఎనీ పొజిషను నువ్వు ఈ కార్టిషన్ అంటే ఈ సైన్ కన్వెన్షన్స్ తీసుకొని నువ్వు దాన్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు చాలా ఈజీ అండి చాలా ఈజీ ఓకేనా ఇది అండి మిర్రర్స్ ఫార్ములా సో దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ సో ఓకేనా అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను నేను మ్యాగ్నిఫికేషన్ మీద చెప్తాను మీకు మీరు స్వర్ణ మీద కూడా చెప్తాను అంటే రెండు టాపిక్లు కంప్లీట్ అయిపోయాయి అనుకోండి ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ కదా ఓకేనా సో అందుకే ముందు మనం కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం మ్యాగ్నిఫికేషన్ సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పేశాను మ్యాగ్నిఫికేషన్ అంటే యాక్చువల్గా మ్యాగ్నిఫికేషన్ అనేది మనకి స్పెరి స్పెరికల్ మిరల్ వల్ల వస్తుందన్నమాట ఓకేనా సో ఏమి లేదండి మ్యాగ్నిఫికేషన్ అంటే ఇట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎం ఓకేనా ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎం ఓకేనా దీని యొక్క డెఫినేషన్ వచ్చేసరికి మామూలుగా మనం టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ద రేష ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ మ్యాగ్నిఫైడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఆబ్జెక్ట్ సైజ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే మనకు ఎలా ఉంటుందంటే ఈ ఈ డెఫినేషన్ అయ్యి మనకి ఎందుకండి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు ఇప్పుడు ఇమేజ్ హైట్ వస్తుందని చెప్పానా ఆ హైటు డివైడెడ్ బై ఓకేనా ఇమేజ్ యొక్క హైటు ఇందాక చెప్పాను కదా హైట్ ఆఫ్ ది ఇమేజ్ అని ఆ ఇమేజ్ యొక్క హైటు ఓకే సారీ ఇమేజ్ యొక్క హైటు తర్వాత ఆబ్జెక్ట్ యొక్క హైటు రెండు కూడా డివైడ్ చేస్తే దాన్నే మ్యాగ్నిఫికేషన్ అంటారు ఓకేనా ఇమేజ్ యొక్క హైటు ఆబ్జెక్ట్ యొక్క హైటు నువ్వు కనిపెట్టేసావు అనుకో దాన్నే యూనో మ్యాగ్నిఫికేషన్ అంటమాట హైట్ అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏబి అని చెప్పాను చూసారా అది ఆబ్జెక్ట్ హైటు ఇక్కడ చూసారా బి డాష్ ఏ డాష్ అన్నామా అది ఇమేజ్ యొక్క హైట్ అన్నమాట సో ఆ విధంగా మాట ఓకేనా సో అది ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో మీరు ఇటువైపు మనం తీసుకుంటాం సార్ మ్యాగ్నిఫికేషన్ మనకి మరి లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం కదా సో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎస్ అందుకే ఎమ్ఈక్వల్ టు ఇమేజ్ అంటే ఏం చెప్పాను వి అని చెప్పాను ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పాను యూ అని చెప్పాను మీరు అందరు ఏమనుకుంటారు వి బై యూ అనుకుంటారు ఫార్ములా కాదు మ్యాగ్నిఫికేషన్ ఎం అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్కి ఎలా ఉంటుందంటే మైనస్ ఉంటుంది నేను సైన్ కన్వెన్షన్ చెప్పాను కదా సో అది ఓకేనా సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్కి మనం ఎలా తీసుకోవాలి మ్యాగ్నిఫికేషన్ అనేది మైనస్ వి బై యూ అనాలి యాక్చువల్గా మీకు టెక్స్ట్ బుక్స్లో ఈ హైట్ని హెచ్ డాష్ అని ఇస్తాడు దీన్ని హెచ్ అని ఇస్తాడు సేమ్ ఇందాకలాగే నేను చెప్పాను కదా ఏ డాష్ డాష్ అని సో అంటే ఇలాగైనా రాయొచ్చు లేదు అంటే హెచ్ డాష్ హెచ్ అని కూడా ఇస్తాడు సో ఇదంతా ఫార్ములా మాట మ్యాగ్నిఫికేషన్కి ఏంటంటే ఇదంతా ఫార్ములా ఎమ్ ఈక్వల్ టు హెచ్ డాష్ బై హెచ్ అని చెప్పొచ్చు లేదు అంటే మైనస్ వి బై యూ అని కూడా చెప్పచ్చు ఓకేనా ఇక్కడ మైనస్ యూ అని కూడా చెప్పచ్చు ఓకేనా సారీ అనమాట అయితే ఇక్కడ మీరు కొన్నిసార్లు గమనిస్తారన్నమాట హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ మనం హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ని మనం పాజిటివ్ తీసుకుంటాం మళ్ళీ మీరు అనొచ్చు సార్ ఎలా సార్ పాజిటివ్ తీసుకుంటామంటే ఇందాకలే ముందు వీడియోలో చెప్పాను ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను సైన్ కన్వెన్షన్లో నేను గ్రాఫ్ గీస్ చెప్పాను అప్వర్డ్స్ ఉంటే పాజిటివ్ డౌన్వర్డ్స్ ఉంటే నెగిటివ్ రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ సో చెప్పానా లేదా సో అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి హైట్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటే హైట్ నెగిటివ్ అవుతుంది సో ఇప్పుడు మీకు అర్థమైందా సో రైట్ సైడ్ ఉంటే అలా సైన్ కన్వెన్షన్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట సో అది ఓకేనా అయితే నెగిటివ్ వచ్చిందనుకోండి అది రియల్ ఇమేజ్ పాజిటివ్ వచ్చిందనుకోండి అది వర్చువల్ ఇమేజ్ ఎప్పుడైనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనకి బిట్ అడగచ్చు పాజిటివ్ వచ్చిందనుకోండి వాల్యూ మీరు ఒక ప్రాబ్లం చేశారు పాజిటివ్ వాల్యూ వచ్చింది అది ఏ ఇమేజ్ అని అడిగాడు అనుకోండి అది వర్చువల్ ఇమేజ్ అవుతుంది ఓకేనా అది ఏమవుతుంది వర్చువల్ ఇమేజ్ అవుతుంది ఇమేజ్ షుడ్ బి టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఫర్ వర్చువల్ ఇమేజ్ పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి ఇమేజ్ ఇమేజ్ అనేది పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి అది వర్చువల్ ఇమేజ్ అని చెప్పాలి ఓకేనా అది ఒకవేళ ఇమేజ్ నెగిటివ్ వచ్చిందనుకోండి ఇమేజ్ ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకోండి నెగిటివ్ వ్యాల్యూ వచ్చిందనుకోండి ఏమని చెప్పాలి రియల్ ఇమేజెస్ అని చెప్పాలి ఓకేనా వర్చువల్ అంటే ఏంటి రియల్ అంటే ఏంటో కూడా నేను ఒక వీడియో చేశాను నేను కావాలంటే చూడండి అది ఓకేనా సో అది ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ సైన్ వచ్చిందనుకోండి మ్యాగ్నిఫికేషన్లోని నెగిటివ్ సైన్ వచ్చిందనుకోండి మనకి ఆ ఇమేజ్ అనేది రియల్ పాజిటివ్ సైన్ వచ్చిందనుకోండి మ్యాగ్నిఫికేషన్లోని ఆ ఇమేజ్ అనేది వర్చువల్ ఈవెన్ మ్యాగ్నిఫికేషన్లో కూడా సేమ్ ఫర్ మ్యాగ్నిఫికేషన్ సేమ్ ఫర్ మ్యాగ్నిఫికేషన్ చూడండి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఆహా ఇద్దా ఓకే అవుతుందా సేమ్ ఇండికేషన్ అనమాట సేమ్ ఇండికేషన్ ఫర్ మ్యాగ్నికే మ్యాగ్నిఫికేషన్ అనమాట ఓకేనా సో అది పాజిటివ్ వస్తే మ్యాగ్నికేషన్ వాల్యూ పాజిటివ్ వస్తే వర్చువల్ ఇమేజ్ నెగిటివ్ వస్తే రియల్ మాట ఓకేనా ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మరి ఇంకా యాప్లోకి వెళ్ళిపోదామా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం మనం సారీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం ఓకే సో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అయితే క్వశ్చన్ మీరు చూసినట్లయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్వశ్చన్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ ఫర్ రియర్ వ్యూ అంటే కాన్వెక్స్ మిర్రర్ అసలు బండి యొక్క సైడ్ అద్దాలకి యూజ్ చేస్తారని నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఓకేనా యూజ్డ్ ఫర్ రియర్ వ్యూ ఇది మాకు తెలుసురా ఆన్ అన్ ఆటోమొబైల్ ఆటోమొబైల్స్ అంటే ఏంటి బస్సులు కార్లు బైకులు వీటి యొక్క సైడ్ అద్దాలన్నీ కూడా కాన్వెక్స్ మిర్రరే కదా ఓకేనా మనకు తెలిసిన మ్యాటరే హ్యాజ్ ఎ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంట ఇక్కడ అసలు మ్యాటరు ఏమంటున్నాడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాడు ఓకేనా సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇక్కడ అసలు కొత్త టాపిక్ నేర్చుకుంటారా అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మనం ఎలా తీసుకోవాలని అంటే ఇప్పుడు మీరు గివెన్ డేటా రాసేసుకుందామా చదువుకుంటూ ఇప్పుడు గివెన్ డేటా మనం చూసినట్లయితే మీకు అర్థం కావడం కోసం స్లోగా చెప్తున్నాను సో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏం పర్వాలేదు సొల్యూషన్ చూద్దాం ఓకేనా సొల్యూషన్ గివెన్ డేటాలో ఏమంటున్నాడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాడు ఓకేనా సార్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను నేను రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ డినేటెడ్ బై ఆర్ ఇచ్చాడు మనకి త్రీ మీటర్స్ ఇచ్చాడు ఓకేనా త్రీ మీటర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో తర్వాత కర్వేచర్ త్రీ మీటర్స్ ఇచ్చాడు ఇఫ్ ఎ బస్ ఈజ్ లొకేటెడ్ అట్ ఫైవ్ మీటర్స్ ఫ్రమ్ దిస్ మిర్రర్ బస్ అంట మిర్రర్కి ఐదు మీటర్ల దూరంలో ఉందంట ఒక బండి వెళ్తుంది వెనకాల నుంచి అద్దంలో నుంచి ఒక బండిని చూసినప్పుడు ఆ బండి అంటే వెనకాల ఐదు మీటర్ల దూరంలో ఉందంట నేను ఏం చెప్పాను బొమ్మని గీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలని చెప్పాను నేను లెఫ్ట్ సైడ్లో ఉండాలని చెప్పాను అంటే ఆ బండిని గీసే బదులు ఆ బండి బదులు మనం ఏం గీస్తాం ఇలా యారో గీసుకుంటాం ఆబ్జెక్ట్ ప్లేస్లో అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్సే కదా ఇదేంటి ఇది ఆబ్జెక్టు ఈ ఆబ్జెక్ట్ కంట ఈ మిర్రర్కి ఎంత డిస్టెన్స్లో ఉందంట ఎంత డిస్టెన్స్లో ఉంది ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందంట ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏమని చెప్పాం యు అని చెప్పాను కదా అంటే యూ టు ఎంత వచ్చింది ఫైవ్ మీటర్స్ కానీ ఇక్కడ మనం తప్పు చేస్తాం నేను ఏం చెప్పాను లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏదైనా సరే మనకి చూడండి వాడు మైనస్ అని మెన్షన్ చేయలేదు కానీ నువ్వు మైనస్ పెట్టుకోవాలి ఇది అసలైన పాయింట్ ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఓకేనా సో అది అయితే ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అయిందా అని అడగలేదు వాడు ఇమేజ్ వచ్చిందా అని అడగలేదు కానీ ఇమేజ్ ఖచ్చితంగా సారీ ఇక్కడ మనం కానికొ మిర్రర్ తీసుకున్నాం వాడు ఇచ్చింది కాన్వెక్స్ మిర్రర్ అంటే మిర్రర్ ఇలా ఉంటుంది ఓకేనా సో మిర్రర్ ఇలా ఉంటుంది లోపల కోటింగ్ ఉంటుంది ఇలాగా ఇది కాన్వెక్స్ మిర్రర్ ఓకేనా ఇమేజ్ ఎలా డైవర్ట్ అయిపోతుంది మనకి ఈ లోపలికి ఫోకస్ పాయింట్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా సో ఫోకస్ పాయింట్ అనేది వస్తుంది సో ఆ విధంగా మాట అయితే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంతో మనకు చెప్పలేదు అంటే మనం వీ కనిపెట్టాలి వీ కనిపెట్టాలంటే బొమ్మ వేయాల్సిన అవసరం లేదు మీరు బొమ్మ వేయాలి ఇప్పుడు బొమ్మ ద్వారా కనిపెట్టాలని ఏం కాదు మా అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అర్థం కావాలి కాబట్టి నేను బొమ్మ వేసాను నార్మల్గా అయితే బొమ్మ వేయాల్సిన అవసరం లేదు ఇమేజ్ డిస్టెన్స్ ఎంతో మనం కనిపెట్టాలి అంటే వీ ఈక్వల్ టు ఎంతో మనం కనిపెట్టాలి తర్వాత ఏంటి వాడు ఏమడుతున్నాడు ఫైండ్ ద పొజిషన్ అని అడుగుతున్నాడు అంటే దాని పొజిషన్ ఎక్కడుంది ఓకేనా పొజిషన్ కనిపెట్టాలంటే మనం ఈజీగా కనిపెట్టవచ్చు అంటే ఎఫ్ ఎంతో తెలుసుకుంటే సరిపోతుంది ఎఫ్ తర్వాత వి తెలుసుకుంటే సరిపోతుంది వి తర్వాత హైట్ ఎంతో తెలుసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత ఏమడుగుతున్నాడు నేచర్ అడుగుతున్నాడు ఆబ్జెక్ట్ ఆ ఇమేజ్ ఎలా వచ్చింది దాని నేచర్ ఏంటని అడుగుతున్నాడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అని అడుగుతున్నాడు ఓకేనా సో చూద్దాం సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటి హెచ్ డాష్ ఇందాకలే మ్యాగ్నిఫికేషన్లో చెప్పాను సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇక్కడ చెప్పాను కదా హెచ్ డాష్ బై హెచ్ హెచ్ డాష్ అంటే ఇమేజ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓకే ఫస్ట్ నాకు ఫోకస్ ఏంటో తెలియాలి ఫోకస్ ఏంటో తెలియాలంటే ఇక్కడ చూడండి మీరు ఫోకస్ వచ్చినప్పుడు ఇది అంత ఒక సర్కిలేనా సర్కిల్లో ఉండేది రేడియస్ అండి సర్కిల్లో ఉండే సగ భాగమే మనకి రేడియస్ అవుతుంది అర్థమైందా సో రేడియస్ అవుతుంది అన్నమాట ఈ రేడియస్ని మనం చేయాలంటే దీన్ని బట్టి మనం ఫోకస్ కనిపెట్టచ్చు ఎలా అంటే ఎఫ్ ఈక్వల్ టు రేడియస్లో సగం మాట ఆర్ బై టూ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చాడు త్రీ ఇచ్చాడు డివైడెడ్ బై టూ మాట ఓకేనా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంది ఇటువైపు ఉంది ఇటువైపు ఉన్నప్పుడు నేను పాజిటివ్ తీసుకుంటానా నెగిటివ్ తీసుకుంటానా పాజిటివ్ తీసుకుంటాను రైట్ సైడ్ ఏమున్నా పాజిటివ్ తీసుకుంటాను అంటే ఇది ప్లస్ త్రీ బై టూ ఓకేనా సో అంటే ఇక్కడ ఆన్సర్ కూడా మనకి గివెన్ డేటాలో ప్లస్ త్రీ అవుతుంది ఓకేనా సో త్రీ బై టూ అంటే ఆన్సర్ ఏమవుతుంది నాకు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అవుతుంది ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అవుతుంది సో అయితే నాకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది మిర్రర్కి వెనకాల ఫామ్ అవుతుంది మిర్రర్కి ఎక్కడ ఫామ్ అవుతుంది మిర్రర్కి వెనకాల ఫామ్ అవుతుంది సో నేచర్ అడిగారు కాబట్టి నేను నేచర్ చెప్పాను మీకు మిర్రర్ ఎక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇది మిర్రర్ అయితే ఇమేజ్ వచ్చింది నాకు ఇమేజ్ ఎక్కడ వస్తుంది ఓకేనా సో మిర్రర్కి వెనకాల వస్తుందని చెప్పాలన్నమాట నేచర్ అన్నప్పుడు సో ఒకే క్వశ్చన్లో మీకు అన్ని టాపిక్లు కలిపి చెప్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు నాకు ఎఫ్ఐ ఏంటో తెలిసిపోయింది నాకు కనిపెట్టాలి అనిపెట్టాలి కనిపెట్టాలంటే నేను ఏం చేయాలి మిర్రర్ ఫారంలో యూజ్ చేయాలి ఏంటి మెరర్ ఫార్ములా వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ నాకు ఎఫ్ తెలుసు యూ తెలుసు నేనేం కనిపెట్టాలి వి కనిపెట్టాలి సో యూ అటు తీసుకెళ్ళిపోతున్నాను అప్పుడు నాకు ఏమవుద్ది వన్ బై ఎఫ్ మైనస్ వన్ బై యూ ఈక్వల్ టు వన్ బై వి అవుతుంది అంతేనా వన్ బై ఎఫ్ అంటే వన్ బై వన్ పాయింట్ ఫైవ్ అంతేనా మైనస్ వన్ బై యూ అంటే మైనస్ ఫైవ్ కదా మైనస్ ఫైవ్ ఈక్వల్ టు వన్ బై యూ ఈ మైనస్ మైనస్ నాకు ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా నాకు ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా సో ప్లస్ అవుతుంది కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే వన్ బై వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేసండి మీరు ఎప్పుడైనా డెసిమల్ వస్తే డెసిమల్ నెగ్లెక్ట్ చేసేయండి దాన్ని పదిహేను కింద తీసుకోండి ఓకేనా కావాలంటే పదిని పైకి రాసుకోండి పది పైకి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఇప్పుడు రెండింటికి క్యాల్సియం తీస్తే ఏమవుతుంది ఫిఫ్టీన్ కదా వస్తుంది అంతేనా ఇప్పుడు నాకు ఏమవుతుంది ఎల్సీఎం వచ్చేసరికి ఇక్కడ నాకు ఫిఫ్టీన్ వస్తుంది ఓకేనా ఫిఫ్టీన్ వస్తుంది అంతేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ టెన్ ఉంటుంది ఇక్కడ మనకి ఏమవుతుంది ఫైవ్ త్రీ జార్ కదా త్రీ వన్ జార్ త్రీ కాబట్టి నాకు ఎంత అవుతుందంటే థర్టీన్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ ఉంటుంది సో పాయింట్లో అంటే జీరో పాయింట్ ఇక్కడ జీరో పెట్టుకుంటే ఎయిట్ సార్ ఇంకా టెన్ మిగులుతుంది జీరో పెట్టుకుంటే సిక్స్ సార్ ఓకేనా జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ ఓకేనా ఇంకా అలా వస్తూనే ఉంటుంది సిక్స్ 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 అంటే సిక్స్ బార్ అంటే జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ అలా సరిపోతుంది ఓకేనా రౌండ్ ఫిగర్ రాసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు ఇప్పుడు కూడా ఈజీగా చెప్పవచ్చు అండి రౌండ్ ఫిగర్ ఆన్సర్స్ మనకి ఈజీగా వస్తూ ఉంటాయి అంతే నాకు వి ఏంటో తెలిసిపోయింది నాకు వి ఏంటో తెలిసిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ అని రాసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మనం ఏం కనిపెట్టాం వన్ బై వి ఈక్వల్ టు కనిపెట్టాం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వన్ బై వి ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది థర్టీన్ బై ఫిఫ్టీన్ వచ్చింది అప్పుడు వి వాల్యూ ఏమవుతుంది ఫిఫ్టీన్ బై థర్టీన్ అవుతుంది ఇదే కదా సో ఇప్పుడు పాయింట్ వచ్చిన మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి సో అదొకటి మర్చిపోయాను సో ఇలా చేయాలి ఇలా చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది థర్టీన్ వన్ జార్ థర్టీను ఓకేనా ఇంకెంత మిగులుతుంది పాయింట్ పెట్టుకొని టూ పక్కన జీరో పెట్టుకుంటే మళ్ళీ థర్టీన్ వన్ జార్ థర్టీను అంతేనా అంతే కదా డిస్మల్స్ మనం చేసినప్పుడు ఇలాగే చేయాలి ఓకేనా సెవెంటీ పెట్టుకుంటే థర్టీన్ ఫైవ్ హార్ సిక్స్టీ ఫైవ్ సో వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ప్లస్ కదా ప్లస్ ఎందుకు పెట్టాను ఇక్కడ నేను రైట్ సైడ్లో ఉంది కాబట్టి సో ఇమేజ్ డిస్టెన్స్ నాకు వచ్చేసింది ఓకే సో ఇమేజ్ డిస్టెన్స్ నాకు వచ్చింది అన్నీ కనిపెట్టేస్తున్నాను ఇప్పుడు వాడు ఏం అడిగాడు నెక్స్ట్ గివెన్ అట్లా వాడు ఏం అడిగాడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అని అడిగాడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అని అడిగాడు అంటే దాని అర్థం ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ మనం చెయ్యాలన్నమాట మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏం చెప్పాను నేను మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హెచ్ డాష్ బై హెచ్ ఈక్వల్ టు మైనస్ వి బై యూ అనే కదా చెప్పాను ఓకేనా మైనస్ వి అంటే మనకి వన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది డివైడెడ్ బై యూ అంటే ఎంత మైనస్ ఫైవ్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇక్కడ పాయింట్ ఉంది అది ఫిఫ్టీ అవుతుంది అంటే ఫైవ్ టూ సార్ ఫైవ్ త్రీ సార్ సరిపోతుంది సో పాయింట్ ఉంది కాబట్టి ప్లస్ జీరో పాయింట్ టూ త్రీ హైట్ అవుతుంది ఇదేంటి హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఓకేనా హైట్ ఆఫ్ ద ఇమేజ్ మనం మ్యాగ్నిఫికేషన్ మనం అంటే అడు మ్యాగ్నిఫికేషన్ కనిపెట్టమని చెప్పాడు మనం కనిపెట్టేస్తాం ఓకేనా సో ఇప్పుడు మనకి నేచర్ అడిగాడు అనుకోండి ఇప్పుడు మనం నేచర్ కోసం మాట్లాడుకుంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఏంటండి నేచర్ అనేది ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ ఇమేజ్ అనేది ఏంటి వర్చువల్ వర్చువల్ అని నేను ఎలా చెప్పాను ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి వర్చువల్ అలాగే ఇమేజ్ అనేది ఎరెక్ట్ ఎరెక్టార్ అప్రైట్ ఏదైనా అని చెప్పచ్చు ఓకేనా ఎరెక్టార్ అప్రైట్ ఓకేనా ఇమేజ్ ఎలా వచ్చింది జీరో పాయింట్ టూ త్రీ చాలా చిన్నది వచ్చింది అందుకే డయాగ్రామ్లో చూడండి డయాగ్రామ్లో మనకి చాలా చిన్నది వస్తుంది కాన్వెక్స్ మిరర్ అంటేనే ఇమేజ్ చిన్నది వస్తుంది అంటే ఇమేజ్ అనేది స్మాలర్ ఇన్ సైజు ఇమేజ్ అనేది స్మాలర్ ఇన్ సైజు ఓకేనా సో ఇది నేచర్ మాట చూడండి అన్నీ చెప్పేశాను మ్యాగ్నిఫికేషన్ చెప్పాను ఇమేజ్ నేచర్ చెప్పాను వీ కనిపెట్టడం చెప్పాను ఫోకస్ ఎలా కనిపెట్టాలో చెప్పాను ఇక్కడ ఇది యూజ్ చేసుకుని ఆఫ్ కర్వేచర్ ఇచ్చినప్పుడు సో ఇన్ని విధాలుగా చెప్పనమాట ఓకేనా ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంతకన్నా క్లారిటీగా అంటే ఇంకా నాకు తెలిసి ఇంత డీటెయిల్గా చెప్పరండి ఎవరు ఓకేనా ఓపిక్గా ఇంత డీటెయిల్గా మీకు రాదు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు నేను పోస్ట్ల కోసం వీడియోలు చేయడం మోటివేషన్ వీడియోలు చేయడం నేను చేయను ఓకేనా సో ఆల్మోస్ట్ మీకు తెలుసు ఒక వీడియో చేశాను ఆల్రెడీ ఎలా ఎలా క్రాక్ చేయాలనేది అది అంతే చాలు ఒకటి చాలు వీడియో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం మనం ఓకేనా సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చూద్దాం సో ఈ ప్రాబ్లమ్ చూడండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చనే సో ఎంత ఈజీగా అడిగడా చూడండి అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ త్రీ సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ చూడండి వాహడే అంటున్నాడు మిర్రర్ ఉందంట మిర్రర్కి ఒక ఆబ్జెక్ట్ అంట ముందు ఉంది అంటున్నాడు ఓకేనా త్రీ సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజ్ కూడా మిర్రర్కి ముందే ఉన్నదంట అంటే ఆబ్జెక్ట్ మిర్రర్ ముందే ఉంది ఇమేజ్ కూడా మిర్రర్ ముందే ఉందని వాడే చెప్తున్నాడు ఓకేనా సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు యూ ఇచ్చాడు ఎంత త్రీ సెంటీమీటర్స్ మిర్రర్కి ముందు ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో అదే లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మైనస్ త్రీ సెంటీమీటర్స్ అవుతుంది వి ఎంత ఇచ్చాడు ట్వెల్వ్ ఇచ్చాడు అంటే మైనస్ ట్వెల్వ్ అది కూడా మిర్రర్కి ముందే ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఆబ్జెక్టు ఇమేజ్ రెండు కూడా నెగిటివ్ అవుతాయి ఎందుకంటే మిర్రర్కి ఇన్ ఫ్రంట్లో ఉన్నాయని చెప్పాడు కాబట్టి సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు మ్యాగ్నిఫికేషన్ అని అడుగుతున్నాడు అంటే ఎం ఫార్మ్లో ఏంటి మనకి మైనస్ వి బై యూ కదా అంటే మైనస్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ డివైడెడ్ బై ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది మై ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ఏదైనా సరే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి మైనస్ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది సో మైనస్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సో ఇంకో ప్రాబ్లం చూద్దాం సో ఇక్కడ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది వెంటనే ఈజీగానే ఇది కూడా మనకి అడిగిన క్వశ్చనే సో ఏమని అడిగినా చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాక్సిమం లేదు ఎలా అడిగినా సరే వాడు ఎన్ని రకాలుగా అడిగినా మనం చేయొచ్చు ఏమంటున్నాడు ఏ కాన్కేవ్ మిరర్ ఆఫ్ ఫోకల్ లెంత్ ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ ఓకేనా ట్వంటీ సెంటీమీటర్స్ ఫామ్ ఏ రియల్ ఇమేజ్ అంట ఓకే ఒక రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అంట ఓకేనా ఇమేజ్ అట్ ఏ డిస్టెన్స్ అంటున్నాడు రియల్ ఇమేజ్ కా ఇక్కడ చూడండి ఇండైరెక్ట్గా అంటున్నాడు రియల్ ఇమేజ్ అట్ ఏ డిస్టెన్స్ అంటున్నాడు అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు ఓకేనా అది కూడా ఆ ఇమేజ్ ఏంటి రియల్ ఇమేజ్ అన్నాడు నేను ఎందాక వీడియోలో ఏం చెప్పాను మీకు ఎప్పుడైతే రియల్ ఇమేజ్ అంటాడో దాన్ని మనం నెగిటివ్ అనుకోవాలి వర్చువల్ ఇమేజెస్ సార్ పాజిటివ్ రియల్ ఇమేజెస్ సార్ నెగిటివ్ అయితే ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటున్నాడు అంటే యూ కనిపెట్టమంటున్నాడు అంటే దీని అర్థం ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ యూ ఏంటో ఇవ్వలేదు మనకి ఓకేనా ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు ఫోకల్ లెంత్ మనకి ట్వంటీ సెంటీమీటర్స్ ఇచ్చాడు ట్వంటీ సెంటీమీటర్స్ ఇచ్చాడు అంతేనా ట్వంటీ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాన్క్ మెరర్ కాబట్టి కాన్క్యోమెరర్ ఎలా ఉంటుంది ఓకేనా ఫోకస్ వైపే ఉంటుంది ఇమే ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది ఇమేజ్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నీ నెగిటివ్ అవుతాయి అంటే ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెంటీమీటర్స్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇవన్నీ అవుతాయి అన్నమాట ఫోకల్ లెంత్ కూడా మనకు లెంత్లో ఇచ్చాడు ఓకేనా సో ఫార్ములా ఏంటి మనకు తెలుసు వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఓకేనా మనకి యూ తెలియాలి కాబట్టి వినటు తీసుకెళ్ళిపోతే మనకి ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే వన్ బై యూ ఈక్వల్ టు వన్ బై మైనస్ ట్వంటీ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా ప్లస్ వన్ బై ఫార్టీ ఇంకా నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను మళ్ళీ ఎందుకు ఇదంతా రాసుకునేసరికి ఎంత టైం పడుతుంది వన్ బై యూ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది ఫార్టీ వస్తుంది ఎల్సిఎం ట్వంటీ టూ జర్ అంటే మైనస్ టూ ప్లస్ వన్ ఇది వన్ వస్తుంది మైనస్ టూలో నుంచి వన్ తీస్తే మైనస్ వన్ ఉంటుంది మైనస్ వన్ బై ఫార్టీ ఇస్ ద యూ అప్పుడు యూ వాల్యూ ఎంత అని చెప్తాం మనం యూ ఈక్వల్ టు మనం మైనస్ ఫార్టీ అని చెప్తాం ఓకేనా సో ఆ విధంగా మాట అంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఫార్టీ సెంటీమీటర్స్ దగ్గర దూరంలో ఉంది అని చెప్తాం అంటే పోల్ ఇక్కడ ఉంటే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఉంటే ఈ ఆబ్జెక్ట్కి ఈ పోల్కి ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ మనం ఎంత కనిపెట్టాం ఫార్టీ సెంటీమీటర్స్ అని కనిపెట్టాం మైనస్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అంటే మైనస్ అనేది సైన్ కన్వెన్షన్ అనమాట ఓకేనా జస్ట్ నార్మల్గా మనకి ఆప్షన్లో ఫార్టీ అని ఉంటుంది అలా కూడా పెట్టేయచ్చు అనమాట ఓకేనా సారీ ఓకే సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పినవన్నీ కూడా ఓకేనా అది అన్నమాట ఇలాంటి ప్రాబ్లము నేను ఒకటి ఇస్తాను కావాలంటే అది ఒకసారి ట్రై చేయండి సో అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు గివెన్ డేటాలోని ఏదైనా కాన్ క్యూ మిరర్ కానీ కాన్వెక్స్ మిరర్ కానీ లేదంటే సపోజ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చాను హైట్ ఆఫ్ ద ఇమేజ్ త్రీ సెంటీమీటర్స్ అని ఇచ్చాను హైట్ ఆఫ్ ద సారీ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ త్రీ సెంటీమీటర్స్ అని ఇచ్చాను హైట్ ఆఫ్ ద ఇమేజు ట్వెల్వ్ సెంటీమీటర్స్ అని ఇచ్చాను ఆల్రెడీ ఇది చేసినట్లున్నాను సో ఈ మెథడ్ చేశాను కదా నోట్లో నుంచి అదే అదే వచ్చేసింది నాకు ఓకేనా సో అలా కాదు అంటే మీకు నచ్చింది ఏదైనా సరే ఓ పని చేయండి గూగుల్లోకి వెళ్ళి మీరే న్యూమరికల్స్ అని కొట్టుకోండి మీకు బోల్డ్ బోల్డ్ వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి సో అవి సాల్వ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఈ వీడియో మీకు ఫుల్గా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మరికొత్త టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తాను రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ తోటి సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జై హింద్